హాయ్ ఫ్రెండ్స్, కొత్త బత్తులు లలిత యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతళ్ళైతే ఒక లైక్ కొట్టేయండి. క్యారెట్ ఫ్రై అండి, పెసరపప్పు క్యారెట్. పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారండి పెసరపప్పు సలవ క్యారెట్. ఒకసారి క్యారెట్ పిల్లలు ఉట్టిదే తింటారు, చాలా ఇష్టంగా తింటారు. తురుమి చేస్తే బాగుంటుంది. దాన్ని తయారు చేసే విధానం చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ముక్క కూడా చూసారా చక్కగా, ఒకసారి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ అండి. మనకి కర్రీని బట్టి ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోవచ్చు. పచ్చెనపప్పు, సాయమెన్నపప్పు, ఆవాలు 2 గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసినాక కాస్త అటు కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కున్నామండి. ముక్కలు ఉల్లిపి ముక్కల్లా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకొని కాస్త అటు ఇటు వేపుతున్నానండి. 1 నిమిషం తర్వాత వేగిన తర్వాత చూడండి, 1 నిమిషం తర్వాత వేగిపోయింది. బాగా వేగినాక 2-3 స్పూన్లు నానబెట్టుకుంటే ఎక్కువైంది కదండి. కాస్త పెసరపప్పు వేసుకున్నాను అనమాట. ముక్కలు వేగినాక వేసాను పెసరపప్పు. తర్వాత కాస్త అటు ఇటు కలుపుకోవాలండి. పెసరపప్పు చాలా మంచిదండి సలవ. పిల్లలకి పెట్టాలండి. విడిగా వండి పెట్టడం కష్టం కాబట్టి ఇలాగైతే పొడి పొడిగా ఉంటుంది. పిల్లలు ఇష్టం గుట్టుదైన గిన్నెలు వేసుకొని తినేయచ్చండి. సాల్ట్ దాన్ని సరిపడంత సాల్ట్ ముందు ఒకరు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. క్యారెట్ బలం. పిల్లలు ఉప్పు కారాలు తక్కువ వేసేస్తే స్నాక్స్ కింద కూడా తినచ్చండి. ఇది చిన్నెల్లిపాయ కారం 1 స్పూను, 2 రబ్బలు చిన్నెల్లిపాయలు కొట్టుకున్నాం. జీరా పౌడర్ అండి, ధనియాలు జీరా పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి అరుగుదల బాగుంటుంది. పిల్లలకేంటి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. చిన్న స్పూన్ చిటికుడు పొడి మసాలా వేస్తున్నాను. వేసినాక అన్నీ కలిపేసుకుంటున్నాము. కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఇవి పిల్లలకి గిన్నెలో స్నాక్స్ కింద అయినా పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి. బలం కూడా కొంచెం మసాలాలు అవి తగ్గించుకొని వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నామండి, కురవ సాల్దు కాబట్టి చూసేసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర అండి. కరివేపాకు, కొత్తిమీర వేసేస్తున్నాను. మళ్ళీ దీన్ని కూడా కాస్త అటు ఇటు కలిపేసుకొని ఇంకా తీసేసుకోవడమేనండి. కట్టేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసేసుకుంటున్నాం. చూసారు ముక్క చక్కగా వేగింది. కలర్ చూస్తే నోరు ఊరుతుంది కదండి. ఇంతేనండి, పిల్లలకు చక్క చేసి పెట్టచ్చు. క్యారేజీలో బాగుంటుందండి. రసం పెట్టుకొని సాంబార్ పెట్టుకొని నంచుకొని తింటే వావ్ సూపర్. వేడన్నంలో నువ్వు తింటుంటే నింపా అంటుంది. అంతేనండి, సింపుల్గా 2-3 నిమిషాల్లో అయిపోద్ది క్యారెట్ కూర. చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా. థ్యాంక్ యూ. ఒక లైక్ కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి వాళ్ళ పిల్లలకి ఇష్టపడే కర్రీ చేశానండి. క్యారెట్ అంటే పిల్లలు చాలా మంది ఇష్టంగా తింటారు. దాంతో పాటు పెసరపప్పు కూడా సలవండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పప్పు వెళ్ళిద్ది, క్యారెట్ వెళ్ళిద్ది బలము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో రసంలోకి సాంబార్లోకి బాగుంటుందండి. చపాతీలోకి కూడా బాగుంటుంది. వేడన్నంలో తింటే ఇంకా అదుర్సు. టేస్ట్ చూద్దామండి. తీపి అనేది లేదండి. దీనిలో మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని పోతాపత్తి లలిత యూట్యూబ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పాత వాళ్ళకి ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్. ఇంకెందుకండి ఆలస్యం? కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.